కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఏడుపుగల్లులో జన సైనికులు ఓవర్ యాక్షన్ చేశారు. ఏడుపుగల్లులో సచివాలయం గోడలపై జై జనసేన జేఎస్పీ అని రాతలు రాశారు. అదేవిధంగా సచివాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ బోర్డును ధ్వంసం చేశారు. బోర్డుపై పెయింట్ వేసి సీఎం వైఎస్ జగన్ చిత్రపటాన్ని చించేశారు. జన సైనికులు పవన్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ప్రతీకారంగా దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, వాలంటీర్ వ్యవస్థ అనేది సచివాలయ వ్యవస్థలో అంతర్భాగం కాబట్టి మేము సచివాలయ ఎంప్లాయీస్ యూనియన్లో కూడా యాక్టివ్గా ఉండడం వల్ల, వాటి పక్షాన ఖండిస్తూ సాక్షి టీవీలో జరిగినటువంటి డిబేట్లో పాల్గొనడం వల్ల, దాని తదనంతరం జరిగిన పరిణామాల్లో ఈరోజు ఉదయం సచివాలయం ఇడుపుగల్ 2 సచివాలయం దగ్గర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బోర్డుల్ని అలాగే గోడలపైన విచిత్రమైన మాటల్ని రాసి అనేక వదంతులు సృష్టించడానికి కారణమయ్యారు. కాబట్టి ఎవరైనా కానీ ఏదైనా కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వాలంటీర్లు అనేవాళ్ళు ఇంటికి వచ్చి సంక్షేమ ఫలాలను అందించే వారలే తప్పితే వాళ్ళేమీ ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే నేచర్ కాదని తెలియజేస్తూ